అందరికీ శుభోదయం. ప్రీవియస్ సెషన్ లో మనం ఏ పాఠ్యాంశం గురించి తెలుసుకున్నామమ్మా? 8వ పాఠ్యాంశం ఏంటి? మనకి ఋతువులు, కాలం వీటి గురించి మనం చక్కగా తెలుసుకున్నాం కదా. ఈ రోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం 9వ పాఠ్యాంశం. ఏమిటది? కృష్ణ సుధాములు. కృష్ణ సుధాములు తెలుగు భాషకు పంపించండి అందరూ కూడా. అందరూ కూడా తెలుగు భాషకు పంపించేసి పేజ్ నెంబర్ 33 అందరూ కూడా పేజ్ నెంబర్ 33 ఓపెన్ చేయండి. కృష్ణ సుధాములు, శ్రీకృష్ణుడు, సుధాములు వీరిద్దరు కూడా మంచి స్నేహితులు అన్నమాట, గొప్ప స్నేహితులు. వీరి స్నేహబంధం గురించి మనం ఒకసారి మనం తెలుసుకుందాం. ఓకేనా? తీసారా అందరూ? తెలుగు భాషను ఓపెన్ చేశారా? ఓకే. మరి పూర్వం విధి నేర్చుకోవాలి అంటే పూర్వకాలం. ఇప్పుడంటే మనకి పాఠశాలలు వచ్చేసాయి, చక్కగా మార్నింగ్ స్కూల్కి వస్తున్నారు, ఈవినింగ్ 4 అవగానే చక్కగా ఇంటికి వెళ్తున్నారు. కానీ పూర్వపు రోజుల్లో విద్య నేర్చుకోవాలి, విద్యను అభ్యసించాలి అంటే ఏం జరిగేది? ఎంత గొప్పవారైనా సరే, రాజకుమారులైనా సరే, పేదవారైనా సరే, ఎవరైనా సరే విద్య నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది? గురుకులానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? గురుకులానికి వెళ్ళి చదువుకోవాల్సిందే అనమాట. ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా సరే. అయితే గురుకులం అంటే ఏంటి? గురువులు ఉండే ఆశ్రమం అన్నమాట. గురుకులం అంటే గురువులు ఉండే ఆశ్రమం. ఆశ్రమంలో ఉండి గురువు గారు చెప్పే పనులు చేస్తూ, ఆశ్రమంలో వారు విద్య పూర్తయ్యేదాక ఆశ్రమంలోనే ఉండేవారు అన్నమాట. అయితే గురువులు చెప్పే పనులు చేస్తూ, అలాగే గురువుకి, గురుపత్నికి, గురువుగారి భార్యకి సేవలు చేస్తూ గురువు చెప్పే విద్యను అభ్యసిస్తూ ఉండేవారు అన్నమాట. ఎలా ఉండేది? గురువు చెప్పే మాట, గురువు చెప్పే విద్యే నిజమైన విద్య. అలాగే గురువు చెప్పే మాట మంచి మాట, గురువు చూపే మాట మంచి మాట. అదేనా? గురువు చెప్పే మాట వింటూ వారు విద్యను అభ్యసించేవారు అన్నమాట పూర్వపు రోజుల్లో. అందుకే సాక్షాత్తు దేవుడైన, సాక్షాత్తు ఆ దేవుడైన శ్రీకృష్ణుడు, ఆ శ్రీకృష్ణుడు తన గురువు సందీపుని దగ్గరకు విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు తెలుసు కదా ఎవరు? గాడ్, దేవుడు, భగవంతుడు. ఆ భగవంతుడు కూడా ఎక్కడ నేర్చుకున్నాడు? తన గురువు అయిన సందీపుని దగ్గర విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు అన్నమాట. అక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ చాలామంది విద్యను అభ్యసించడానికి వచ్చారన్నమాట. వారిలో సుధాముడు, ఒకడు. సుధాముడు చాలా పేదవాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏంటి, ఎంతటి గొప్పవారైనా, రాజకుమారులైనా, ఇటు పేదవాళ్ళైనా, ఎవరైనా సరే విద్యను అభ్యసించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? గురుకులానికి వెళ్ళాలి కదా. అలాగే ఇక్కడ శ్రీకృష్ణుడు నేర్చుకునే తన గురువు సందీపుని దగ్గరికి విద్య నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? చాలామంది విద్యార్థులు ఉన్నారన్నమాట. ఆ విద్యార్థుల్లో సుధాముడు కూడా ఒకడు. అయితే సుధాముడు చాలా పేదవాడు. శ్రీకృష్ణుడు సుధాముడితో కలిసిమెలిసి చాలా స్నేహంగా ఉండేవాడు. శ్రీకృష్ణుడు సుధాముడితో కలిసి పేదవాడు అనే భావన లేకుండా ఎంతో ప్రేమగా మెలిగేవాడు అన్నమాట. గురువు చెప్పిన పనులు ఇద్దరు కలిసి చేసేవారు. గురువు ఏం చెప్పినా కూడా ఇద్దరు కూడా కలిసిమెలిసి చేసేవారు. కృష్ణుని వేడిగానం అంటే సుధాముడికి చాలా ఇష్టం అన్నమాట. శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తాడు కదా, వేణుగానం. శ్రీకృష్ణుడి వేణుగానం అంటే ఇష్టపడిన వారంటూ ఎవ్వరు ఉండరు కదా. ఆ వేణుగానం అంటే తన ఫ్రెండ్ ఎవరు, స్నేహితుడు ఎవరు? సుధాముడు. సుధాముడికి కూడా చాలా చాలా ఇష్టం అన్నమాట. సుధాముడికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏమిటది? కుచేలుడు అనే పేరు కూడా ఉంది. శ్రీ సుధాముడికి కుచేలుడు అనే ఇంకొక నామం కూడా ఉందన్నమాట. విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. విద్య నేర్చుకునేటప్పుడు, విద్యను అభ్యసించేటప్పుడు ఇద్దరు కూడా గురువుగారు చెప్పే పనులు చేస్తూ, చక్కగా కలిసిమలిసి చేస్తూ ఎంతో ప్రేమగా ఉండేవారు. ఇంకా విద్యాభ్యాసం అయిపోయింది. విద్యాభ్యాసం అయిపోతే ఏం చేయాలి? ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. అలా ఎవరి ఇళ్ళకు వాళ్ళు
వెళ్ళిపోయారన్నమాట. కృష్ణుడు ద్వారకా నగరికి రాజుగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఎవరు? రాజు అన్నమాట. అలా శ్రీకృష్ణుడు ఏ నగరానికి రాజు? ద్వారకా నగరానికి రాజు. సుధాముడు పేదవాడిగానే ఉన్నాడు. సుధాముడు ఎలా ఉన్నాడు? పేదవాడిగా ఉన్నాడు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అలా శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి రాజుగా ఉన్నాడు, అలాగే సుధాముడు పేదవాడిగానే ఉన్నాడు. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ వచ్చాయన్నమాట. అయితే ఒకనాడు సుధాముని భార్య అంది సుధామునితోటి. సుధాముని భార్య ఏమంది, ఎన్నాళ్ళు ఈ దరిద్ర బాధ అనుభవిస్తాం? ఇన్నాళ్ళు దరిద్రం అంటే పేదరికం అన్నమాట. ఎన్నాళ్ళని ఈ పేదరికం అనుభవిస్తాం చెప్పండి అని చెప్పేసి, మీ మిత్రుడు శ్రీకృష్ణుడు ధనవంతుడు కదా, మీ మిత్రుడు మీ ప్రాణ స్నేహితుడు శ్రీకృష్ణుడు ధనవంతుడు కదా, అతని వద్దకు వెళ్ళి సహాయం చేయమని అడగొచ్చు కదా అని చెప్పేసి సుధాముని భార్య సలహా ఇచ్చిందన్నమాట. ఎన్నాళ్ళని పేదరికంలో ఉంటాము, మీ ప్రాణ స్నేహితుడైన శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి రాజు కదా, అంత గొప్ప ధనవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి సహాయం అడగమని అడగొచ్చు కదా, సహాయం అడగొచ్చు కదా, కాదనకుండా మీకు సహాయం చేస్తాడు కదా శ్రీకృష్ణుడు అని అందన్నమాట. ఆ సలహా ప్రకారం కొన్ని అటుకులను తుండులో మూట కట్టుకుని ద్వారకా నగరానికి వెళ్ళాడు. భార్య సలహా ఇచ్చింది కదా, ఇంకా భార్య మాట కాదనలేక ఏం చేశాడు, కొన్ని అటుకులు తెలుసు కదా మీకు, అటుకుల్ని టవల్లో తుండు అంటే తెలుసు కదా తుమాలు, ఆ తుమాల్లో కట్టుకుని ఎవరికి, శ్రీకృష్ణుడికి ఇవ్వడానికి అన్నమాట. కట్టుకుని మూట కట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు, ద్వారకా నగరానికి వెళ్ళాడు అన్నమాట. చాలా కాలానికి వచ్చిన చిన్ననాటి స్నేహితులను చూసి కృష్ణుడు ఎంతో సంతోషం చెందాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఏంటి ప్రాణ స్నేహితుని కలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది కదా. అలా చూడగానే కుచేలిని చూడగానే చాలా సంతోషించాడు ఎవరు, శ్రీకృష్ణుడు. అలా సుధాముని కౌగిలించుకుని తన ప్రక్కన కూర్చోబెట్టుకుని అతడు తెచ్చుకున్న అటుకులు తింటూ కుశల ప్రశ్నలు వేశాడు. అలా రాగానే స్నేహితుడు రాగానే ఏం చేశాడు, ఎంతో ప్రేమగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నేను మహారాజుని ఈ పేదవాడిని పక్కన కూర్చోబెట్టుకోవడం ఏంటి అన్న ఆలోచన ఉందానికి, ఎందుకని స్నేహం అంటే అంత గొప్పదనమాట, స్నేహానికి పేదరికం అడ్డు కాదు, అర్థమైందా. అలా పక్కన కూర్చోబెట్టుకుని సుధాముడు ఏం తెచ్చాడు, శ్రీకృష్ణుడు తినడానికి ఏం తీసుకొచ్చాడు, అటుకులు తీసుకొచ్చాడు. ఆ అటుకులు తీసుకుని తింటూ ఉన్నాడు అనమాట. తింటూ చక్కగా కుశల ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు, ఎలా ఉన్నారు, ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు, ఇలా ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు అనమాట. సుధాముడు కృష్ణుని ఆదరణకు సంతోషించాడు. సంతోషించి తాను ఏ పని మీద వచ్చింది తెలియచేయకుండానే ఇంటికి వెళ్ళిపోయాడు. కృష్ణుడి ఆదరణ చూసి కృష్ణుడి ప్రేమ చూసి ఎంతో ఆనందం చెందాడు. చెంది ఏమనుకున్నాడు మనసులో, పౌరుషం కదా, ఏంటి ఈ బాధలన్నీ స్నేహితుడు చెప్పుకోవడం ఎందుకులే అని అనుకుని అవి మనసులోనే దాచేసుకుని నా కష్టాలు ఎందుకు శ్రీకృష్ణుడికి చెప్పుకోవడం స్నేహితుడికి అనుకున్నాడు. అనుకుని వచ్చిన పని తెలియచేయకుండానే వెళ్ళిపోయాడు అన్నమాట. అయితే తన ఊరు వెళ్ళగానే తన ఇంటిని గుర్తుపట్టలేకపోయాడు సుధాముడు. చూసారా, తన మనసులో కోరిక ఏంటి, సలహా అడుగుదాం సహాయం అడుగుదామని వచ్చాడు శ్రీకృష్ణుడిని, కానీ మనసు ఒప్పుకోలేదు. సహాయం అడగడానికి మనసు అంగీకరించక చక్కగా శ్రీకృష్ణుని చూసి సంతోషించి ఇద్దరు కూడా ఎన్నో మాటలు మాట్లాడుకున్నారు తప్ప కుచేలుడు ఏం చేశాడు, తన మనసులో సహాయం చేయమని అడుగుదామనుకుని వచ్చాడు కదా, అది మాత్రం తన స్నేహితుడికి తెలియచేయకుండానే ఇంటికి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇంటికి వెళ్ళి చూసేసరికి ఏం జరిగింది, ఒక అద్భుతం జరిగిందన్నమాట. ఏంటది, సుధాముని ఇల్లు పెద్ద భవంతిగా మారిపోయింది. సుధాముని ఇల్లు ఎలా మారిపోయింది, పెద్ద మేడలాగా మారిపోయింది, బంగ్లా అయిపోయింది అన్నమాట. ఇల్లు అంతా ఐశ్వర్యంతో నిండిపోయింది. ఇల్లంతా కూడా
ఎంతో నగలతో నడ్ర నగలు డబ్బుతో ఐశ్వర్యంతో నిండిపోయింది. తను అడగకుండానే తన అవసరాలను తీర్చి ఐశ్వర్యం ఇచ్చిన మిత్రుడైన ఐశ్వర్యం ఇచ్చి తను అడగకుండానే తన అవసరాలను తీర్చి ఐశ్వర్యం ఇచ్చిన మిత్రుడైన శ్రీకృష్ణునికి మనసులో ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తను అడగకుండానే తన మనసులో కోరిక శ్రీకృష్ణునికి తెలిసిపోయిందన్నమాట. ఏ మనిషి అయినా కృష్ణుల్లా ఇతరుల అవసరాలను గుర్తించి కాస్తంత సహాయం చేస్తే ఇతరులకు మేలు చేసిన వారు అవుతారు. చూసారా, శ్రీకృష్ణుడు తన ప్రాణ స్నేహితుని కష్టాన్ని తనకు తానే తెలుసుకున్నాడు. తాను సుధాముడు చెప్తే తెలుసుకోలేదు, తనకు తానే తనకు అతని కష్టాన్ని తెలుసుకుని అతని అవసరాన్ని తీర్చాడు కదా. అలా మనం కూడా ఎవరి అవసరాన్నైనా గుర్తించి మనకి మనకు మనం సహాయం చేస్తే, వాళ్ళు అడగకుండానే మనకు మనం సహాయం చేస్తే, ఇలా శ్రీకృష్ణుడిలాగా అన్నమాట, వారి అవసరాలను గుర్తించి కాస్తంత మనకున్న దాంట్లో కాస్తంత సహాయం చేస్తే ఇతరులకు మేలు చేసిన వారు అవుతాము. ఇతరులకు మేలు చేసిన వారికి ఏంటి, భగవంతుడు మేలు చేస్తాడు. మనం ఎదుటివారికి మేలు చేస్తే మనకి భగవంతుడు మేలు చేస్తాడు అన్నమాట. వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఎదుటివారి సహాయాన్ని, ఎదుటివాడి కష్టాన్ని మనం అర్థం చేసుకుని వాళ్ళు అడగకుండానే మనం సహాయం చేస్తే మనల్ని ఆ భగవంతుడు గుర్తిస్తాడు. గుర్తించి భగవంతుడు మనకి మేలు చేస్తాడు. అలా మేలు చేస్తే మనం మంచివాళ్ళం అవుతాం కదా, మనం గొప్పవాళ్ళం అవుతాం. ఏం చేయాలి మరి? ఈ కథ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? స్నేహబంధం ఎంతో గొప్పది, అలాగే ఇతరులకి మేలు చేస్తే భగవంతుడు మనకి మేలు చేస్తాడు కదా అని తెలుసుకున్నాం కదా ఈ కథ ద్వారా మనం. మరి ఒక్కసారి నేను మళ్ళీ చదువుతాను, నాతో పాటు మీరు కూడా చదువుతారా? మరి చక్కగా ఏం చేయాలి, ఇప్పుడు చూపుడు వేలు పెట్టి నేను చదివేది గమనిస్తూ నాతో పాటు మీరు కూడా చదవండి. ఓకే, రెడీయా? మరి పూర్వ విద్య నేర్చుకోవాలి అంటే ఎవరైనా గురుకులానికి వెళ్ళి చదవాల్సింది. గురుకులం అంటే గురువుల ఆశ్రమం. ఆ ఆశ్రమంలో ఉండి గురువుగారు చెప్పే పనులు చేస్తూ గురువుగారు ఇచ్చే ఆహారాన్ని తిని గురువుగారు గురుపత్నికి సేవ చేసి గురువు చెప్పే విద్య నేర్చుకునేవారు. గురువు చెప్పే విద్య నిజమైన విద్య. గురువు చెప్పే మాట మంచి మాట, గురువు చూపే బాట మంచి బాట. చదువుతున్నారా నాతో పాటు? అందుకే సాక్షాత్తు దేవుడైన శ్రీకృష్ణుడు తన గురువు సందీపుని దగ్గరకు విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు. అక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు, వారిలో సుధాముడు ఒక్కడు. సుధాముడు చాలా పేదవాడు. శ్రీకృష్ణుడు సుధామునితో కలిసిమెలిసి స్నేహంగా ఉండేవాడు. గురువు చెప్పిన పనులు ఇద్దరూ కలిసి చేసేవారు. కృష్ణుని వేడిగానం అంటే సుధామునికి చాలా ఇష్టం. సుధామునికి ఇంకొక పేరు కుచేలుడు. విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. కృష్ణుడు ద్వారకా నగరానికి రాజుగా ఉన్నాడు, సుధాముడు పేదవాడిగా ఉన్నాడు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకనాడు సుధాముని భార్య సుధామునితో, ఎన్నాళ్ళు ఈ దరిద్ర బాధ అనుభవిస్తాం, మీ మిత్రుడు శ్రీకృష్ణుడు ధనవంతుడు కదా, అతని వద్దకు వెళ్ళి సహాయం చేయమని అడగవచ్చు కదా అని సలహా ఇచ్చింది. ఆ సలహా ప్రకారం కొన్ని అటుకులను తుండులో మూట కట్టుకుని ద్వారకా నగరానికి వెళ్ళాడు. చాలా కాలానికి వచ్చిన చిన్ననాటి స్నేహితుని చూసి కృష్ణుడు ఎంతో సంతోషం చెందాడు. కృష్ణుని సుధామునికి కౌగిలించుకుని తన పక్కన కూర్చోబెట్టుకుని అతడు తెచ్చిన అటుకులను తింటూ కుశల ప్రశ్నలు వేశాడు. సుధాముడు కృష్ణుని ఆదరణకు సంతోషించి తాను ఏ పని మీద వచ్చింది తెలియచేయకుండానే ఇంటికి వెళ్ళిపోయాడు. తన ఊరు వెళ్ళగానే తన ఇంటిని గుర్తుపట్టలేకపోయాడు. సుధాముని ఇల్లు పెద్ద భవంతిగా మారిపోయింది. ఇల్లు అంతా ఐశ్వర్యంతో నిండిపోయింది. తను అడగకుండానే తన అవసరాలను తీర్చి ఐశ్వర్యం ఇచ్చిన మిత్రుడైన శ్రీకృష్ణునికి మనసులో ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు సుధాముడు. ఏ మనిషి అయినా కృష్ణుల్లా ఇతరుల అవసరాలను గుర్తించి కాస్తంత సహాయం చేస్తే ఇతరులకు మేలు చేసిన వారు అవుతారు.
ఇతరులకు మేలు చేసిన వారికి భగవంతుడు మేలు చేస్తాడు, వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. చదివారు కదా అందరూ? ఓకే, మరి ఈరోజు నేను మీకు ఇచ్చే హోంవర్క్ కూడా ఏంటి, ఒకటికి రెండు సార్లు చక్కగా ఈ పాఠ్యాంశాన్ని ఏం చేయాలి, చదవాలి. ఓకేనా?